హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టాప్ 5 గవర్నమెంట్ వేకెన్సీ జాబ్స్ గురించి తెలుసుకుందాము, అలాగే కొన్ని ప్రైవేట్వి కూడా. సో ఈ వీడియోలో మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. టాటా స్టీల్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్స్కి ఈ వేకెన్సీస్ అనేవి? ఆర్గనైజేషన్ నేమ్ టాటా స్టీల్, పోస్ట్ నేమ్ ప్రోడక్ట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, ఆఫీసర్స్ డెప్యూటీ డైరెక్టర్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఇంజనీర్. సో ఈ విధంగా ఇక్కడ పోస్ట్ నేమ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. ఇక అప్లై మోడ్ చూసినట్లయితే ఆన్లైన్ హూ కెన్ అప్లై అని చూస్తే ఫ్రెండ్స్, ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై అయితే చేయవచ్చు. సాలరీ అయితే గుడ్ సాలరీ అయితే ఇస్తున్నారు. ఇక జాబ్ లొకేషన్ అయితే అక్రాస్ ఇండియా అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 56 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, 100% ఫ్రీ టు అప్లై. ఇక ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10th, 12th ఐటీఐ డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఇచ్చారు. సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఆ లింక్పై క్లిక్ అయితే చేయగానే మీకు ఈ రిక్రూట్మెంట్ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ నేమ్ చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్ట్ నేమ్ అప్రెంటైస్. టోటల్ వేకెన్సీ 3000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై మోడ్ అయితే ఆన్లైన్. హూ కెన్ అప్లై అని చూస్తే ఫ్రెండ్స్, ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై అయితే చేయవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ అప్లై చేయవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఆన్లైన్ రిటన్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ ప్రూఫ్. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక అప్లికేషన్ ఫీ చూసినట్లయితే జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ విమెన్కి 600 రూపీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 రూపీస్. పేమెంట్ మోడ్ అయితే ఆన్లైన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ స్టిపెండ్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. సో పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ 1 ఇయర్. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే సో లాస్ట్ డేట్ అనేది 17th జూన్ 2024. సో 17th జూన్ లోపు మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకుంటే సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్పై క్లిక్ అయితే చేయగానే మీకు ఈ ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ నేమ్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. పోస్ట్ నేమ్ పాస్పోర్ట్ ఆఫీసర్, డెప్యూటీ పాస్పోర్ట్ ఆఫీసర్. అప్లై మోడ్ అయితే ఆఫ్లైన్ బై పోస్ట్ అయితే ఇచ్చారు. హూ కెన్ అప్లై అని చూస్తే ఫ్రెండ్స్, ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై అయితే చేయవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉంటుంది. ఇక సాలరీ 67,700 to 2,09,200 రూపీస్ వరకు ఉంటుంది. జాబ్ లొకేషన్ న్యూఢిల్లీ. ఇక ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసినట్లయితే మ్యాక్సిమం ఏజ్ 56 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, 100% ఫ్రీ టు అప్లై. ఇక ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ గ్రాడ్యుయేట్. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ ఫర్ అప్లై చూసినట్లయితే 20 జూలై 2024. సో మీరు త్వరగా అప్లై అయితే చేసుకోండి. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్పై క్లిక్ అయితే చేయగానే సో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, డిపార్ట్మెంట్ గ్రామీణ్ బ్యాంక్. పోస్ట్ నేమ్స్ అనేవి చూసినట్లయితే క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్, బ్యాంకింగ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, ఆఫీసర్ అండ్ అదర్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ అయితే 9995 పోస్ట్స్ అయితే, అంటే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై మోడ్ అయితే ఆన్లైన్.
జాబ్ టైప్ బ్యాంక్ జాబ్స్. సెలెక్షన్ ప్రాసెస్ అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా అయితే ఇచ్చారు. హూ కెన్ అప్లై అని చూస్తే ఫ్రెండ్స్, ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. సో మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కూడా అప్లై అయితే చేయవచ్చు. ఏజ్ లిమిట్ అయితే, సో ఇక్కడ మనం చూసినట్లయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం ఏజ్ అయితే 40 ఇయర్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక అప్లికేషన్ ఫీ చూసినట్లయితే, సో ఫర్ అదర్స్ 850 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఆర్ ఎక్స్ఎస్ఎం క్యాండిడేట్స్కి 175 రూపీస్ అయితే ఇచ్చారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే, సో అందులో ఇంపార్టెంట్ డేట్స్, సో స్టార్టింగ్ డేట్ అయితే 7th జూన్ 2024, అలాగే లాస్ట్ డేట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ 27th జూన్ 2024. సో మీరు 27th జూన్లోపు త్వరగా అప్లై అయితే చేసుకోండి. ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అయితే ఇచ్చారు. ఇక మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే, సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన, అంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్పై క్లిక్ అయితే చేసిన తర్వాత మీకు ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక వేకెన్సీ, ఎస్బీఐ బ్యాంక్ వేకెన్సీ 2024, ఆర్గనైజేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్టింగ్ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్. టోటల్ వేకెన్సీస్ అయితే 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లై మోడ్ అయితే ఆన్లైన్ అయితే ఇచ్చారు. ఇక ఫ్రెండ్స్, హూ కెన్ అప్లై అని చూస్తే ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై అయితే చేయవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ అయితే షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. శాలరీ 48,170 రూపీస్ టు 69,810 రూపీస్ వరకు ఉంటుంది. ఇక జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా అయితే ఇచ్చారు. ఇక ఏజ్ లిమిట్ అయితే మ్యాక్సిమం ఏజ్ 32 ఇయర్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ చూసినట్లయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్. ఇక రిమైనింగ్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. పేమెంట్ మోడ్ అయితే ఆన్లైన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ పాస్ అయితే ఇచ్చారు. ఇక ఫ్రెండ్స్, మీరు ఎస్బీఐ ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అనుకుంటే, సో వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్పై క్లిక్ అయితే చేయగానే మీకు ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేయవచ్చు. ఇక లాస్ట్ డేట్ అయితే 27 జూన్ 2024 అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.